ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఈ వారం మాదిరిగా ఉంది ఆశలు పెట్టుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు అంత సఫలీకృతమయ్యే పరిస్థితిగా లేదు నిరాశ నిస్ఫృల్ని అధిగమిస్తారు కొత్త ప్రయత్నాలు చేయాలని చెప్పని ఆలోచన చేస్తారు వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి వినూత్నమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పని ఒక ఆలోచనతో ముందుకెళ్తారు దానికి కూడి వచ్చేవాళ్ళు కలిసి వచ్చేవాళ్ళు ఎవరు లేకపోవడంతో ఒంటరి పోరాటమే మిగులుతుంది ఏది ఉన్నప్పటికీ వివాహాది శుభకార్యాలు కానివ్వండి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి వీటికి సంబంధించిన చర్చలు స్నేహితులతోటి మిత్రులతో బంధువులతోటి కలిసి మీరు మాట్లాడటం అవి ఒక కొలిక్కి రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది శక్తికి మించైనా సరే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి శుభకార్యాలు చేయడానికి ఇష్టపడతారు వచ్చినటువంటి మంచి సంబంధం వాళ్ళకి ఎంతో స్టేటస్ ఉంది దాన్ని తగినట్టుగా మనం పెళ్లి చేయాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది కనుక మనం ఈ విషయంలో వెనకడుగు వేయకూడదు అనేటువంటి ఒక ఒప్పందాన్ని కూడా మధ్యవర్తుల మధ్య మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది అదే కోణంలో విదేశాల సంబంధాల విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థితి స్థితి కొంచెం గదనుగుణంగా ఉంటుంది కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది పెద్దగా అయినప్పటికీ పెద్దగా ప్రమాదం ఏమీ లేదు ఒక అవకాశం పోయినా ఇంకొక అవకాశం వస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు కష్టపడి పనిచేస్తున్న కంపెనీలో తగిన గుర్తింపు లేకపోయినా వేరే కంపెనీలకు వెళ్ళగలుగుతారు అక్కడ ఆదరణ పొందగలుగుతారు శ్రమించేవాడికి అక్కడికే శ్రమించేవాడికి ఎక్కడ కూడా దారి దొరుకుతుందనే విషయాన్ని మీరు నిరూపించగలుగుతారు సోమరిపోతులు కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలే ప్రామాణిక బతుకుతున్న జీవులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం చేయకూడదుగా వీటిని అడ్డం పెట్టుకొని జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దగ్గంపులు చేసుకొని కష్టపడి శ్రమించి మంచి ఉద్యోగంలో చేరి మీ యొక్క శ్రమకు తగిన ఫలితాలను సాధించాలని చెప్పి అనుకుంటారు అది ఈ వారం నెరవేరుతుంది ఈ రాశి జన్మించేవారు ప్రతిరోజు భద్ర కూడాను మీ ఇష్టమైన దేవతకి దేవుడికి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజతామూలంతో నివేదన పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి